हाय वेलकम टू शिव साई फुड ईरोजु नेनु संडे स्पेशल चिकेन दम बिर्यानी चेस्तुन्नानु दान्नि एला प्रिपेर चेसुकोवालो दानिकि एं कावालो एला चेयालनेदि चूस्तानु चूडंडि दानि कोसम 10 केजी चिकेन तीसुकुंटुन्नानु दानि नीटिगा कडिगेसिन तर्वात दांट्लोकि 3 स्पून्स कारं 3 स्पून्स साल्ट 1 कप्पु पेरुगु కొద్దిగా పసుపు వేసి నేను మొత్తం ఇలా యాడ్ కలిపేసి పెట్టుకున్నాను. చూడండి మొత్తం ఇలా కలిపి ఈక్వల్గా వచ్చేటట్టు మంచిగా కలిపేసి పెట్టుకోండి. ముక్కకు పట్టేటట్టు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఆనియన్స్ని కట్ చేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం చికెన్ పక్కన పెట్టేసాం కదా, కారం సాల్ట్ అన్నీ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసాం కదా, పెట్టేద్దాం. ఆలోపు మనం మిగతావన్నీ చేసేసుకుందాం. చూడండి ఆనియన్స్ని లో ఫ్లేమ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాం కదా, దానికోసం నెక్స్ట్ మనం గరం మసాలా కోసం ఇచ్చాం దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, ఫ్లవర్ అవన్నీ మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు మనం ఇవన్నీ చేసేసుకుందాం. సో పొడి రెడీ అయింది. ఆలోపు ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి, బాగా వేగాయి కదా, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట, ఒక 5-6 మిర్చి తీసుకుంటున్నాను. ఇవన్నిటిని బాగా కడిగి వాటర్లో వేసి ఇలా కడగండి. కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని మనం ఇందాక చికెన్ ఉంది కదా దాంట్లోకి ఈ పేస్ట్ కూడా యాడ్ చేసేసేయాలి. పేస్ట్ మొత్తం వేసేసి ముక్కలకు పట్టేటట్టు మొత్తం బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి కొద్దిగా తీసుకొని చికెన్లో వేయండి. అది పక్కన పెట్టేసి మనం బిర్యానీ కోసం ఇచ్చం పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క తీసుకొని మనం రైస్ కోసం వాటర్ పెట్టుకుందాం. ఆ వాటర్లోకి ఇవన్నీ వేసేసేయండి. మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దానిపైనుంచి వాటర్ తీసుకోండి. నేను 1 కేజీ రైస్ తీసుకుంటున్నాను. 1 కేజీ చికెన్ ఉంది కదా, దానికి 1 కేజీ రైస్ తీసుకుంటున్నాను. అవి బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. రైస్ చూడండి, మనము బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను. దాన్ని నీట్గా కడిగేసి పెట్టుకుందాం. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు చూసారా ఇలా అన్నీ వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను వాటర్లోకి, బిర్యానీ వాటర్లోకి. ఆయిల్ ఎందుకంటే అన్నం అతుక్కోకుండా పొడి పొడిగా రావడం కోసం. 1/2 స్పూన్ సాల్ట్ వేసేసి మూత పెట్టేసేయండి. అవి బాయిల్ అయ్యేంత వరకు చూడండి. రైస్ని ఇలా కడిగి పెట్టుకున్నాను నేను. కడిగేసి వాటర్ తీసేసాను. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్డ్ అవుతున్నాయి కదా, వాటర్ బాయిల్డ్ అయ్యేటప్పుడే బియ్యంలో నుంచి వాటర్ తీసేయండి. ముందుగా తీసేయకండి,
బాయిల్డ్ అయిన వాటర్లోకి ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా అందులో నుంచి వాటర్ మొత్తం తీసేసి బియ్యం వీటిలో వేసేసేయండి. వేసి ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి. సరే కలిపిన తర్వాత ఇలా మూత పెట్టి ఒక 15-10 మినిట్స్లో ఉడికిపోతుంది. అంటే రైస్ క్వాంటిటీని బట్టి టైం పడుతుంది. ఇలా ఉడకగానే ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ బాయిల్డే ఉడకాలండి. సగం ఉడకగానే ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి మొత్తం వాటర్ తీసేసేయండి దాంట్లో నుంచి. మొత్తం వంపేసి పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది, పొడి పొడిగా ఉంటుంది చూడండి. ఇలా పొడి పొడిగా అవ్వాలి. రైస్ ఇలా పొడి పొడిగా ఉంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. అది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఈ హీట్ ఎక్కిన ఆయిల్ని మనం ఇందాక చికెన్ కలిపి పెట్టుకున్నది కదా, ఈ ఆయిల్ని చికెన్లోకి వేసేసేయాలి. వేడిగా ఉన్నప్పుడే వేసేసేయండి. చూడండి ఇలా రావాలి, వేస్తే సౌండ్ ఎలా వస్తుంది చూడండి. మనం వేట్ చేసుకున్న ఆయిల్ని మొత్తం ఇలా వేసేసేయండి. వేసి కలిపి పక్కన పెట్టుకొని చూసారా, పుదీనా పేస్ట్, కొత్తిమీర అన్నీ వేసి చేసుకున్న ఉంది కదా, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా. అసలు చికెన్ కర్రీ రెడీ కాకముందే అంత బాగా అనిపిస్తుంది, టేస్ట్ చాలా బాగా అవుతుంది అనిపిస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది. దాంట్లోకి గరం మసాలా మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను నేను. ఇప్పుడు మనం అన్నంని లేయర్స్ లాగా వేసుకోవాలి. చూడండి ఇలా పొడి పొడిగా బాగుంది కదా రైస్, ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు ఏ ఉడికించుకోండి. మెత్తగా అవుతే టేస్ట్ ఉండదు. చూసారా ఇట్లా మనం ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి పుదీనా, కొంచెం కొత్తిమీర, తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవిటిని కొద్ది కొద్దిగా ఇలా వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత గరం మసాలా ఉంది కదా, కొద్దిగా లేయర్ పైన కొద్దిగా వేయండి. కొద్దిగా మసాలా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, ఎక్కువ తినలేము అనుకున్న వాళ్ళు కొద్దిగా వేసుకోండి. చూడండి మొత్తం ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ మనం ఇంకో లేయర్ వేసుకుందాం. మనకు ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు. చూడండి ఇలా కలిపేసి అన్నం పొడి పొడిగా ఉండాలి. చూడండి నేను మొత్తం అన్ని లేయర్స్ వేసేసుకున్నాను. లాస్ట్ ఫైనల్గా పైన ఆనియన్స్, పుదీనా, కొంచెం గరం మసాలా ఇట్లా వేసేస్తాను. తర్వాత లాస్ట్కి ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని పైన పెట్టేసేయండి. పచ్చిమిర్చిని ఇలా పెట్టేసేయండి. మనము ఇందాక చికెన్ కలుపుకున్నప్పుడే అన్నంకి చికెన్కి సరిపడా కారం సాల్ట్ అన్నీ వేసుకున్నాము. మళ్ళీ ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు, అన్నంకి సరిపోతుంది.
ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత ఇలా కాకుండా మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, అవిరి అనేది బయటకు పోకూడదు. పిండి అవి అట్లా పేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఒక బగోని ఉంది కదా, దాంట్లోకి ఇట్లా లోపలికి వెళ్ళేటట్టు మూతని తీసుకోండి. ఇట్లా లోపలికి ఉండాలి మూత అనేది. అట్లా లోపలికి ఉండే మూత అయితే ఆవిరి అనేది బయటకు రాదు. దానిపైన ఇంకో మూత పెట్టేసేయండి. లోపల ఒకటి పెట్టేస్తాం కదా మూత, ఇప్పుడు పైన ఇంకొకటి పెట్టండి. అలా అయితే బయటకి ఆవిరి పోదు. స్టవ్ పైన పెట్టేసి ఐ ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచుదాము. స్టవ్ పైన పెట్టిన తర్వాత మనం ఇంకో బగోన్లో ఫుల్గా వాటర్ తీసుకొని వెయిట్ కోసం బిర్యానీ బగోన్ పైన పెట్టేసేద్దాం. వెయిట్ కోసం అట్లా అయితే ఆవిరి పోదు బయటకి. చూస్తారు కదా, ఎక్కువ రిస్క్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. పిండి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, గాలి అనేది బయటకు పోదు మనం ఇలా మూత పెట్టేస్తే. హై ఫ్లేమ్లో 15 మినిట్స్, లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉంచండి. అలా అయితే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. వావ్, ఆవిరి అనేది బయటకు పోలేదు. చూసారా, ఇట్లా మూత లోపల ఉన్న తీసుకుంటే మనకు అసలు బయటకే పోదు గాలి. చూసారా, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మన చికెన్ బిర్యానీ అనగానే ఆల్మోస్ట్ ఇంట్లో అందరు ఇష్టపడతారు కదా, పిల్లలు కానీ పెద్దలు కానీ బిర్యానీ అంటేనే చాలా ఇష్టపడతారు. బిర్యానీ ఇష్టపడని వాళ్ళు మ్యాక్సిమం ఉండకుండొచ్చు, అందరు ఇష్టపడతారు కదా. పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అసలు బిర్యానీ అంటే. చూడండి, దాన్ని ఇట్లా ఒక స్పూన్తో కింది వరకు తీసుకోండి. లేయర్స్ లాగా చాలా బాగా వస్తుంది అట్లా తీసుకుంటే. చూడండి, కనబడుతున్నాయి కదా, ఇట్లా ఆనియన్స్ అవి అన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము చికెన్ పీస్ రాలేదు కదా, ఫుల్గా కింది వరకు తీసుకోండి. చూసారా, కింది వరకు తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అన్నంలోకి వేసి ఇట్లా కలిపేసుకోండి. మొత్తం కలపడం కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి, అలా ఇష్టం లేని వాళ్ళు కొద్ది కొద్దిగా కలిపేసుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళు ఫుల్గా కలిపేసుకోండి. ఇలా సర్వ్ చేసుకోవడం కూడా ఇష్టం ఉంటుంది కదా, ఇలా కావాలంటే ఇలా సర్వ్ చేసుకోండి, లేదంటే మొత్తం కలిపేసేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం ఇలా కలిపేసిన తర్వాత చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇట్లా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, అసలు అద్దరిపోతుంది. టేస్ట్ చూడడానికి కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా పెట్టుకోండి. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి, బాగా ఉడికిపోయి మంచిగా ఉడికినాయి. ఎక్కువ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మనకు కావాల్సినంతగా ఉడికిపోయాయి. ఇలా ఆనియన్స్ని లెమన్ని కట్ చేసి పెట్టుకోండి. వీటితో కలిపి తినడం చాలా ఇష్టపడతారు కదా, ఇలా తినడం ఇష్టం లేని వాళ్ళు వీటిని అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇష్టం ఉన్న వాళ్ళు వీటితో కలిపి తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ముక్క ఎలా ఉడికిపోయిందో. చూడండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ పిల్లలు పెద్దలు అందరు చాలా ఇష్టంగా తింటారు. సండే వస్తేనే మన స్పెషల్ ఏంది అని చూస్తుంటాం కదా. చూసారా, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం తినడమే లేట్. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.